ఎస్ఎస్ఏ మీడియా వన్ ఛానల్ శివసాయి కుటుంబ సభ్యులందరికీ శుభోదయం. వీకెండ్ ప్రోగ్రాంలో భాగంగా పిల్లల కథలు బేతాల కథలు ఎపిసోడ్ నెంబర్ 4. బేతాళుడు అడిగిన సమాధానాలకి విక్రమార్కుడు సమాధానం చెప్పడంతో విక్రమార్కుడికి మౌనభంగం జరిగింది. కాబట్టి మళ్ళీ బేతాళుడు వెళ్ళి చెట్టుకు వేలాడసాగాడు కదా. మళ్ళీ విక్రమార్కుడు బేతాళుణ్ణి పట్టుకొని నెత్తి మీద పెట్టుకొని మళ్ళీ నడవసాగాడు. మార్గ మధ్యలో బేతాళుడు మళ్ళీ ఓ కథ చెప్పసాగాడు. విక్రమార్క, నేను మళ్ళీ ఓ కథ చెప్తాను, దీనికి సమాధానం చెప్పు అనేసి బేతాళుడు కథను చెప్పడం ప్రారంభించాడు. స్త్రీ పురుషులలో ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు? పూర్వం ఒక రాజుగారి న్యాయస్థానానికి ఒక విచిత్రమైన గొడవ ఒకటి విచారణకు వచ్చినది. కోశాధికారి ఇంట్లో ఉండే పావురాల జంటలో కుటుంబ కలహం ఏర్పడింది. ఆ కలహం పెరిగి పెరిగి పెద్దదయ్యి ధర్మమును అనుసరిస్తాడనే పేరు పొందిన రాజు వద్దకు వచ్చింది. ఆడపావురం ఇలా చెప్పుకుంది, ప్రభు, ప్రపంచంలో పురుషజాతి అతి క్రూరమైనది. రత్నగిరి అందడి శశాంకుడు అను నీచుడు దుర్మార్గుడు అయిన అతని మీద దయతో క్షమాకరుడు తన కుమార్తెను సుశీలనిచ్చి వివాహం చేశాడు. పతియే దైవంగా భావించుచు కాపురం చేయుచున్న సుశీలను జూదారి తాగుబోతు అయిన శశాంకుడు నానా హింసలు పెట్టేవాడు. కాపురాన్ని అప్పుల పాలు చేశాడు. సుశీల పుట్టింటికి వెళ్ళి, మీ అల్లుడకు వ్యాపారం నందు నష్టము వచ్చినది అంటూ తండ్రి నుంచి డబ్బు తీసుకుని రాగా శశాంకుడు ఆమె వద్ద నుండి ధనమునంతను అపహరించి వనభోజనము నెపముతో భార్యను ఒక అడవికి తీసుకెళ్ళి నూతులోకి తోసేశాడు. కానీ సుశీల ఎలాగా అలాగా బయటపడి బ్రతికి మళ్ళీ పుట్టింటికి చేరి మొగని దుర్మార్గమును బయటపెట్టక ఏవో సాకులు చెప్పి మళ్ళీ తండ్రి నుంచి డబ్బు తీసుకొని వస్తూ ఉంటే శశాంకుడు ఆమెను తోవలోనే చంపివేసి ఆ డబ్బును పట్టుకొని పోయి తాగుచు జూదమాడుచుండెను. మగవారు దుర్మార్గులు అనడానికి ఇంకేం నిదర్శనం కావాలి అని ముగించింది. ఈసారి మగపావురం చెప్పసాగింది. అమరావతి నగరమునందుండే ఉత్తముని భార్య రూపావతి, ఆమెకు క్షయవ్యాధి వచ్చింది. బంధువులు మిత్రులు అందరూ ఆ వ్యాధి నయమయ్యేది కాదని, అనవసరంగా వైద్యం పేరిట ధనం వ్యర్థం చేయవద్దని బోధించిన భార్యని ఎంతో ప్రేమించే ఉత్తముడు తన ధనమునే కాక రక్తమును కూడా భార్యకి దారపోశాడు. దాంతో రూపావతి వ్యాధి న్యాయమయ్యి పరిపూర్ణ ఆరోగ్యవంతురాలిగా మారింది. రక్తమును కోల్పోయిన ఉత్తముడు తగిన ఆహారం లేక నీరసించిపోయి దర్జన చెయ్యలేక భార్య నగల నమ్మాలనుకున్నాడు. రూపావతి తన భర్త తన కోసం చేసిన త్యాగంనైనా తలచకుండా తన పుట్టింటికి పోయి గ్రామంలో చెడు తిరుగులకు అలవాటు పడినది. ఆమె గురించి నిజం తెలిసిన యువకులు ఆమె ముక్కు చెవులను కోసేశారు. రూపావతి తన భర్తే తన ముక్కు చెవులు కోశాడని ప్రచారం చేయగా ఆ రాజు ఉత్తముణ్ణి ఊరు తీయించాడు. భార్యనెంతో ప్రేమించిన ఆ భర్తకు లభించిన ఫలమేముంది? కనుక ప్రపంచంలో స్త్రీజాతి ఎంతమాత్రమూ మంచిది కాదు అని మగపావురం చెప్పసాగింది. విక్రమార్క, వారి మాటలు విన్నావు కదా, స్త్రీ పురుషులలో ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు అని అడిగాడు బేతాళుడు. స్త్రీలైనా పురుషులైనా మానవజాతే, ఇద్దరికీ మానవ విలువలు సమానమే. ఆ విలువలను నిలబెట్టుకోకపోయినా వారు స్త్రీ అయినా పురుషుడైనా చెడ్డవారే, మంచి చెడులకి లింగ భేదము ఉండదు అన్నాడు విక్రమార్కుడు. అతని మౌనానికి భంగమవడంతో బేతాళుడు అదృశ్యమైపోయాడు. మళ్ళీ వెళ్ళి ఆ చెట్టుకి వేలాడసాగాడు. సో ఇదండి ఇవాళ బేతాల కథ. మరో బేతాల కథతో మళ్ళీ కలుద్దాం. నేను మీ దివ్యకిరణ్. థ్యాంక్ యూ టు ఆల్. Thank you. Namaste.
సో విన్నారు కదా అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్. థ్యాంక్ యూ SSC మీడియా 1 ఛానల్.